ఇదిగో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చే నిత్యం స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు 107:8 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చరిత్రలో అక్బరు, చంద్రగుప్తుడు, అశోకుడు గొప్ప రాజులు అని అనుకుంటాము. వారు ఎంత భోగభాగ్యాలలో నివసించారో అని అనుకుంటాము. కానీ నాకు ఉన్నటువంటి అనేక వసతులు వారికి లేవు. నాకు ఉన్నట్లు వారికి సీలింగ్ ఫ్యాన్ లేదు, ఎయిర్ కండిషన్ లేదు, కరెంట్ లేదు, సబ్బు లేదు, షాంపూ లేదు, టూత్పేస్ట్ లేదు, టూత్బ్రష్ లేదు, రీఫ్రిజిరేటర్ లేదు, మైక్రోవేవన్ లేదు, కంప్యూటర్ లేదు, మొబైల్ ఫోన్ లేదు, బ్లూటూత్ లేవు, కూలింగ్ గ్లాస్ లేవు. ప్రపంచంలో ఎక్కడ పండే పండ్లనైనా నేను తినగలను, కానీ వారు తినలేరు. వారికి డాక్టర్ లేరు, పెన్సిలిన్ మందు లేదు, టీవీ లేదు, ప్రింటింగ్ ప్రెస్ లేదు, వైఫై లేదు, కారు లేదు, మోటర్ సైకిల్ లేదు, విమానం లేదు, బస్ లేవు, హోటల్స్ లేవు, పెన్ లేదు, పెన్సిల్ లేదు, ఇంకా ఎన్నో వ్రాయవచ్చు. వీటన్నిటిని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఆ రాజుల కంటే గొప్పవాడినని అనుకుంటున్నాను. అందువల్ల దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కృతజ్ఞార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అని కీర్తనలు 104:4 రాయబడి ఉన్నది కదా. మనం దేవుని యందు ఆనందించాలి. నిత్యము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞత కలిగి దేవుని మందిరంలో నిత్యము స్థిరులుగా జీవించాలి. ఇట్లు మీ సహోదరి డార్కస్ గ్రేస్ మర్నాత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.